చంద్రబాబు పవన్ బంధానికి కఠిన పరీక్ష అనుకున్నంత అయింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అపూర్వ స్నేహం కష్టాల్లో పడుతోంది. మాట్లాడుకుంటేనే చర్చలు జరిపితేనో ఒక కొలిక్కి వచ్చే సమస్య కాదు ఇది. బీజేపీ పెద్దలతో కీలకమైన చర్చలు జరపడానికి పవన్ ఢిల్లీ వెళ్లబోతున్నారు. బీజేపీ మొదటి నుంచి ఒక్క మాట మీదే ఉంది, చంద్రబాబుకి దూరంగా ఉందాం, జనసేనతో కలిసి పనిచేద్దాం అనేది కమలనాథుల నిశ్చిత అభిప్రాయం. బీజేపీకి దగ్గర కావడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం అంటూ లేదు. బీజేపీ మాత్రం పవన్ పక్కనే స్థిరంగా నిలబడింది. తెలుగుదేశంతో తెగతెంపులు చేసుకురమ్మని పవన్కి సున్నితంగా చెప్పింది కూడా. ఆంధ్రలో కొద్దిపాటి బలం ఉన్న రెండు కమ్యూనిస్ట్ పార్టీలు బీజేపీని దూరం పెట్టమని చంద్రబాబును అడుగుతున్నాయి. ఇక్కడ ఇరుక్కుపోయింది చంద్రబాబు ఒక్కడే కాదు, పవన్ కళ్యాణ్కి కూడా దిక్కు తోచడం లేదు. వైఎస్ కూతురు షర్మిల బీజేపీని చెత్త కింద తిడుతోంది. ఆమెతో అలా మాట్లాడిస్తున్నది చంద్రబాబే అని అంటున్నారు. మరోపక్క చిటికేస్తే లక్షల జనం వస్తున్నారు కనుక జనసేనకి తెలుగుదేశం వాళ్ళు టికెట్లు ఇవ్వడం ఏంటని పవన్ కళ్యాణ్ని మిత్రులు అడుగుతున్నారు. 63 మంది అభ్యర్థుల జాబితాను చంద్రబాబుకు పవన్ ఇచ్చారు. 8 పార్లమెంటు స్థానాలను జనసేన అడిగేస్తోంది. రాష్ట్రమంతా విస్తరించి మెజారిటీ సంఖ్యలో ఉన్న కాపులు సీట్ల కోసం ఎవరినో అర్థించడం అర్థం లేని పని అని కాపు యాక్టివిస్టులు విమర్శిస్తున్నారు. తప్పదు, చంద్రబాబుతో తెగతెంపులు చేసుకోండి అని ఢిల్లీ పెద్దలు ఖచ్చితంగా చెబితే పవన్ ఏమంటారు? చంద్రబాబుతో చట్టాపట్టాలు వేసుకు తిరుగుతున్న పవన్ ఈ విషమ పరీక్షను ఎలా ఎదుర్కొంటారు? జనసేన, బీజేపీ, తెలుగుదేశం, కమ్యూనిస్టులు ఈ 4 కత్తులు ఒక వరలో ఇమడవు అని చెప్పడానికి గొప్ప రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదుగా. తెలుగుదేశం కమ్యూనిస్టులు, జనసేన, బీజేపీ, జగన్, వైఎస్ఆర్సీపీల మధ్య ముక్కోణపు పోటీ జరిగితే మళ్ళీ జగనే గెలుస్తాడుగా అని పవన్ కళ్యాణ్ అంటే బీజేపీ ఏమీ ఆశ్చర్యపోదు. చంద్రబాబు కంటే జగనే మేలు అని బీజేపీ భావన. చంద్రబాబు ఓడిపోతాడేమోనని పవన్ గింజుకోవచ్చు, బీజేపీ మాత్రం ఆనందిస్తుంది. జగన్ ఒక పక్క అభ్యర్థుల్ని ప్రకటిస్తూ దూకుడు మీద ఉంటే జనసేన, టీడీపీ ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నాయి. ప్రతిపక్షాన్ని ఐక్యంగా నిలబెట్టి జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న చంద్రబాబు గేమ్ ప్లాన్ బెడిసికొట్టిన సూచనలు కనిపిస్తున్నాయి. పవన్, చంద్రబాబు కూటమికి కష్టాలు చెప్పే వచ్చాయి, పైగా కలిసికట్టుగా కూడా వచ్చాయి. బీజేపీ వాదన, కాపుల వేదన పవన్ కళ్యాణ్ని ఇప్పుడే తేల్చుకో, నవార్ నెవర్ అంటున్నాయి. కమ్యూనిస్టుల మాట, జనసేన డిమాండ్లు చంద్రబాబుకి నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. కళ్ల ముందే నడుస్తున్న ఈ రాజకీయ మెలో డ్రామాను చూస్తూ ఎంజాయ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి కొత్త ఎత్తుగడలతో రంగంలోకి గట్టి అభ్యర్థులను దించే పనిలో ఉన్నారు. బీజేపీ కాపుల పంతం నెగ్గి పవన్ చంద్రబాబుకి దూరమైతే జగన్ పంట పండినట్లే, మరొకసారి తెలుగుదేశం ప్రతిపక్షంగా మిగిలినట్లే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చివరికి నరేంద్ర మోడీ గెలుస్తున్నాడని మీకు అనిపిస్తే మీరు వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లే.